अंदर की नमस्कार वेलकम बैक टू उमास क्यूट होम वीडियो मन मन की शनि अमावास्य अने मे 19వ తారీఖు 2023 శుక్రవారంతో కలిసి వచ్చిందండి। ఈ శని అమావాస్య అంటే శని జయంతి అని కూడా చెప్తూ ఉంటారు। ఈ శని జయంతి రోజు మనం శనీశ్వరుడికి అలాగే ప్రత్యేకమైన పూజలు ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను। అయితే ఈ రోజు మనం శని అమావాస్య చాలా అద్భుతమైన రోజు మనకి की సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది। ఈ శని అమావాస్య రోజు మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నింటిని ఒక్కొక్కసారి మన జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతుంటాయి। ఒక సమస్య తీరగానే మళ్ళీ ఇంకొక సమస్య, ఒక సమస్య తీరగానే మళ్ళీ ఇంకొక సమస్య, దాని నుంచి ఎలాగోలా బయటపడ్డాంరా దేవుడా అనుకుంటే మళ్ళీ ఇంకో సమస్య। అలా మనకి సమస్యల మీద సమస్యలు రావు వస్తూనే ఉండడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోతుండడం, ఇంట్లో ప్రశాంతత అనేది లేకపోవడం, అలాగే ఒక్కొక్కసారి మనకి సందేహం వచ్చేస్తూ ఉంటుంది మన ఇంట్లో మనం చేసే పూజ అనేది భగవంతుడికి చేరుతుందా లేదా ఏంటి మాకి కష్టాలు అని చెప్పేసి మనకు సందేహం వస్తూ ఉంటుంది। మన కులదేవత మనల్ని ఆదుకోవడం లేదే అని బాధ కలుగుతుంది। అలాంటి వారు తప్పకుండా ఈ శని అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే మన ఇంట్లో ఉన్న మూల మూల దాగి ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా పారిపోయి మన ఇల్లు అనేది సుఖ సంతోషాలతో ఉండేది ఉంటుంది। అయితే ఆ తర్వాత కూడా ఏం చేయాలి అని చెప్పి వీడియోలో ఇప్పుడు నేను షేర్ చేస్తాను। అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి, లేదు అంటే రాకుండా ఉంటాయి। నాకు తెలుస్తుందండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అందుకనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వెళ్ళడం లేదు। సరే అది పక్కన ఉంచేస్తే ముందు మనం పరిహారాలకు వెళ్ళిపోదాం, ఎందుకంటే మనకు అమావాస్య అనేది ఇంకెన్నో రోజులు లేదు, రెండో రోజులు ఉంది కాబట్టి ఇప్పుడు నేను అత్యవసరంగా అనేది ఈ యొక్క పరిహారాన్ని అనేది మీకు షేర్ చేస్తున్నాను। దీనికి ఏం చేయాలంటే మనకి 3 నిమ్మకాయలు అనేవి కావాలి। నిమ్మకాయలు అంటే దైవ ఫలం అని చెప్తూ ఉంటారు, ఈ నిమ్మకాయలకి అంత శక్తి ఉంటుంది। మనం ఏ గ్రామ దేవతల పూజలు చూసినా, ఏ అమ్మవార్ల పూజలు చూసినా దృష్టి తీయడానికి ప్రతిదానికి కూడా మనం నిమ్మకాయని అనేది వాడడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, మన తరతరాల నుంచి వస్తున్న విషయం। అయితే మనం ఈ 3 నిమ్మకాయలు అనేవి తీసుకోండి। ఈ 3 నిమ్మకాయల్ని తీసుకొని మనం ఎప్పుడు చేయాలంటే ఇది సాయంత్రం అమావాస్య రోజు సాయంత్ర సమయంలో మనం ఈ పరిహారం అనేది చేసుకోవాలి। అయితే మళ్ళీ చాలా మంది అడుగుతారు అక్క సాయంత్రం స్నానం చేయాలా మళ్ళీ పూజ చేసుకోవాలా ఇలా అడుగుతూ ఉంటారు। మీరు పూజ చేసినా చేయకపోయినా స్నానం చేయకపోయినా ఉదయం చేసేస్తారు కాబట్టి సాయంత్రం కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని కూడా ఈ పరిహారాన్ని అనేది చేసుకోవచ్చు। ఇంట్లోని మన హాల్లో అనమాట ఈ బెడ్రూమ్లోనో కిచెన్లో అని పూజ గది దగ్గర కాకుండా హాల్లో మధ్యలో అనేది ఇలా ఒక చిన్న పీటో లేదంటే ఏదైనా ఒక ప్లేట్ అనేది పెట్టేసుకోండి। దాని మీద ఒక మట్టి ప్రమిద అనేది పెట్టుకోండి। ఈ మట్టి ప్రమిదని మనం దీనికోసం మాత్రమే వాడుతున్నాం, ఇంకా తర్వాత మళ్ళీ ఈ మట్టి ప్రమిదలు అనేది వాడం, అందుకని ఒక పాతదైనా పర్వాలేదు కొత్తదైనా పర్లేదు, శుభ్రంగా తుడిచేసి లేదు అంటే శుభ్రంగా కడిగి అనేది పెట్టుకోండి। ఆ తర్వాత ఈ 3 నిమ్మకాయలు అనేవి తీసుకుని మన ఇష్టదేవ మన కుల దేవతని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి। మా ఇంట్లో ఉన్న మూల మూలన దాగి ఉన్న దుష్ట శక్తులు ఎవరైనా మాకు చెడు దృష్టి పెట్టడం, కను దృష్టి పెట్టడం, మా మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా అవన్నీ కూడా ఈ రోజుతోటి బయటకు పారిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి। కోరుకుంటూ ఏం చేయాలంటే ఈ 3 నిమ్మకాయల్ని తీసుకొని 3 కర్పూర బిళ్ళలు అనేవి తీసుకోండి। ఈ విధంగా 3 కర్పూరం బిళ్ళలు అనేవి ఈ విధంగా 3 మీద పెట్టండి, 3 కర్పూరం బిళ్ళలు 3 మీద అనేది పెట్టండి। ఇది ఎప్పుడు చేయాలి, సాయంత్రం సమయంలో మాత్రమే మీరు చేయవలసి ఉంటుంది। సాయంత్ర సమయంలో హాల్లో ఈ విధంగా మీరు పెట్టుకున్న తర్వాత 3 కర్పూర బిళ్ళల్ని అనేది వెలిగించేయండి। ఇవి పూర్తిగా వెలిగిపోనివ్వండి, అంతా వెలిగిపోయి అంతా కొండెక్కిన తర్వాత ఏం చేస్తారంటే రాత్రి అంటే అందరూ పడుకుండిపోతారు కదా ఆ సమయంలో, మనకి జనసంచారం లేకుండా ఉంటుంది కదా ఆ సమయంలో, ఇవి కొండెక్కిపోతే ఇవి ఇలాగే ఉంచండి, ఆ సమయంలో వెళ్ళి బయటికి వెళ్ళి ఈ నిమ్మకాయల్ని ఈ ప్రమిదతో పాటు 3 మన ఎడమవైపు 3 సరిపోతుంది, ఎడమవైపు 3 మన ఇంటికి అనేది పూర్తిగా దృష్టి అనేది తీయండి। ఈ విధంగా పట్టుకొని 3 దృష్టి అనేది తీయండి।
తర్వాత ఏం చేస్తారంటే ఈ కర్పూరం ఆల్రెడీ కొండెక్కిపోతుంది కాబట్టి ఈ మూడు నిమ్మకాయల్ని వీలైతే మీ కాలుతో అనేది తొక్కండి లేదు అనుకుంటే ఒక చాకు కూడా పట్టుకొని వెళ్లి ఈ మూడు నిమ్మకాయల్ని నాలుగు ముక్కలుగా కోసేసి నాలుగు దిక్కులు అనేది విసిరేయండి మట్టి ప్రమిదిని పక్కన ఏదైనా డ్రైనేజ్ ఏదైనా వాటర్ వెళ్ళేది ఏదైనా పారేని ఏమైనా ఉంటే అందులో అనేది వేసేసి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు ముఖము అంతా కడుక్కొని ఇంటికి అనేది వచ్చేయండి లోపలికి వచ్చేసిన తర్వాత ఇది ఎప్పుడు చేస్తున్నాం మనం శుక్రవారం రోజు అమావాస్య రాత్రి చేస్తున్నాం ఇక మరుసటి రోజు శనివారం ఉదయం లేచిన వెంటనే బూజులు మొత్తం ఇల్లంతా కూడా ఎక్కడ కూడా చిన్న బూజు లేకుండా అనేది దులిపేసి శుభ్రంగా ఇల్లంతా తుడిచేసిన తర్వాత మాప్ అనేది పెట్టేయండి పెట్టేసిన తర్వాత ఏం చేస్తారు చక్కగా మళ్ళీ తలస్నానం చేసేసి దేవుడి గదిలో అంటే మీ పూజ గదిలో కులదేవతకి చిన్నగా అనేది పూజ చేయండి నైవేద్యం సమర్పించండి దీపం ధూపం నైవేద్యం హారతి అంతా ఇవ్వండి అంతా పూజ చేసుకొని పూజ అయిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోండి మీ ఇష్టదేవతని కులదేవతని మీ ఇంట్లో వచ్చి కొలువు అయి ఉండమని ఆహ్వానించి మా ఇంట్లో ఇక మీదటి ఎలాంటి దుష్టశక్తి మా ఇంటి దరిదాపులు కూడా రాకుండా ఉండేలాగా మీరే కాపాడాలి అని చెప్పేసి కోరుకోండి కోరుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు సాంబ్రాణి ధూపం సాంబ్రాణి ధూపంలో మీరు తప్పకుండా ఇవి మాత్రం వేసి మీరు ధూపం అనేది వేయాలి ఇవి మీ అందరికీ తెలిసిందే వెంకడు ఇవి మీ అందరికీ తెలిసిందే ఇవి ఏంటి అంటే తెల్ల ఆవాలు గోధుమ రంగులో ఉన్నాయి తెల్ల ఆవాలు అని చెప్తున్నారు ఏంటండి అని అడగండి వీటి పేరే తెల్ల ఆవాలు ఈ తెల్ల ఆవాలు వేసి తప్పకుండా ధూపం వేసి ఇల్లంతా అనేది చూపించండి మూల మూలల ఎక్కడ కూడా అనేది గ్యాప్ లేకుండా మొత్తం ఇల్లంతా కూడా చక్కగా ధూపం అనేది వేసేయండి ఇక వేసేస్తే ఇక మీ ఇంట్లో ఉన్న ఎలాంటి దుష్టశక్తి మిమ్మల్ని బాధ పెడుతున్నా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఎదురవుతున్నా కనుదృష్టి ఉంది చెడు దృష్టి ఉంది అని ఫీల్ అయ్యే వాళ్ళకి మొత్తం పటాపంచలు అయిపోతాయి అందుకని తప్పకుండా అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా చేసుకోండి మంచి ఫలితం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది అనమాట అందుకని చిన్న విషయాన్ని పాటించడానికైతే ప్రయత్నించండి అదండి ఈరోజు వీడియో నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకునేందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు జై హింద్